హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రీసెర్చర్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 భారతదేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతి భారత పౌరుడికి న్యాయమైన విద్య అందిస్తూ మన దేశాన్ని ఒక నాలెడ్జ్ సూపర్ పవర్ గా మార్చడానికి దోహదపడే ఒక సరికొత్త విద్యా విధానం. ప్రస్తుతం ఉన్న విద్యా విధానం 1986లో రూపొందించబడింది మరియు 1992లో సవరించబడింది. అంటే మనం మన విద్యా విధానంలో 34 ఏళ్లు వెనకబడి ఉన్నాం. ఈ 34 ఏళ్లలో ప్రపంచ దేశ పరిస్థితులలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడున్న 21st సెంచురీకి అనుగుణంగా భారత ప్రభుత్వం ప్రజలు మరియు దేశం యొక్క అవసరాలకు అనుగుణంగా విద్యా రంగాన్ని మారుస్తుంది. ఎడ్యుకేషన్ లో క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ద్వారా భారతదేశం ఒక సరికొత్త నాలెడ్జ్ సూపర్ పవర్ గా మారబోతోంది. సో కొత్త ఎడ్యుకేషనల్ పాలసీలో 9 ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటో చూద్దాం, అండ్ మనకి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మొదటిది స్కూల్ సిస్టమ్ లో పూర్తి మార్పు. కొత్త స్కూల్ సిస్టమ్ లో 10+2 వ్యవస్థ 5+3+4 ఫార్మాట్ లోకి విభజించబడింది. మొదటి 5 సంవత్సరాలు స్కూల్ ఫౌండేషన్ స్టేజ్ ను కలిగి ఉంటుంది. ఇందులో 3 సంవత్సరాలు ప్రీ ప్రైమరీ స్కూల్ తో పాటు 1st అండ్ 2nd క్లాస్ ఉంటాయి. తరువాతి 3 సంవత్సరాలు 3rd నుండి 5th క్లాసెస్ వరకు ప్రిపరేటరీ స్టేజ్ గా విభజించబడింది మరియు ఆ తరువాత 3 సంవత్సరాలు 6th నుండి 8th క్లాసెస్ మిడిల్ స్టేజ్ గా డివైడ్ చేశారు. చివరి 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్, అంటే 9 నుండి 12వ తరగతి వరకు ఉంటుందన్నమాట. కొత్త పాలసీలో కో కరికులర్ యాక్టివిటీస్ మరియు స్పోర్ట్స్, ఆర్ట్స్, కామర్స్, సైన్సెస్ వంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ను కూడా సేమ్ లెవెల్లోనే ట్రీట్ చేస్తారు. విద్యార్థులు తమ ఇంట్రెస్ట్ ప్రకారం కోర్సులను ఎంచుకోవచ్చు. 6th క్లాస్ నుండే విద్యార్థులు కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడానికి సూపర్ ఆపర్చునిటీ ఉంటుంది. స్టూడెంట్స్ కి దేన్నైనా అనలైజ్ చేయడం, క్రిటికల్ థింకింగ్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ వంటి స్కిల్ సెట్స్ ని ఇప్పుడు స్కూల్లోనే నేర్పిస్తారు. 2వది ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్పులు. కొత్త ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో విద్యార్థుల రిపోర్ట్ కార్డులను తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు రివ్యూ చేస్తారంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ తో విద్యార్థుల అభివృద్ధి మరియు పెరుగుదలను ప్రతి సంవత్సరం అంచనా వేస్తారు. దీనికోసం తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో ఇంటర్వ్యూస్ అండ్ సర్వేస్ కండక్ట్ చేస్తారు. పిల్లల పురోగతి తెలుసుకోవడానికి 3, 5 మరియు 8వ తరగతులలో పరీక్షలను అప్రోప్రియేట్ అథారిటీ కండక్ట్ చేస్తుందంట. 3వది బోర్డ్ ఎగ్జామ్స్ లో మార్పు. కొత్త పాలసీలో 10th అండ్ 12th క్లాసెస్ ని బోర్డ్ ఎగ్జామ్స్ గా సూచిస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ కూడా 2 లెవెల్స్ లో జరుగుతాయంట, అండ్ విద్యార్థులకు వారి స్కోర్ ని మెరుగుపరుచుకోవడానికి బోర్డ్ ఎగ్జామ్స్ లో 2వ అవకాశం కూడా ఇవ్వబడుతుంది. అలాగే ఆర్ట్స్, కామర్స్, సైన్సెస్ వంటి ప్రస్తుత విభాగంతో సంబంధం లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు చేయడానికి వారికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. కొత్త సిస్టమ్ లో సెమిస్టర్ లేదా మాడ్యులర్ బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయవచ్చు. సో తక్కువ సిలబస్ తో ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ స్కూల్లో కాన్సెప్ట్స్ నేర్చుకున్న వెంటనే స్టూడెంట్స్ ని పరీక్షించవచ్చు. దీని వలన ఎగ్జామ్స్ ప్రెషర్ ఇయర్ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వి పిల్లల ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. 4వ మార్పు మాతృభాషలో బోధించడం. కనీసం 5వ తరగతి వరకు బోధనా మాధ్యమం, అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో ఉండాలని కొత్త పాలసీ పేర్కొంది. ఆ తర్వాత క్లాసెస్ లో మాతృభాష లేదా ప్రాంతీయ భాషని ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ గా బోధించాలంట. ఈ విధానం రాష్ట్రానికి, ప్రాంతానికి మరియు పిల్లలకి నేర్చుకోవలసిన 3 భాషలను వారే ఎన్నుకునే స్వేచ్ఛను ఇస్తుంది. అయితే ఈ 3 భాషలలో కనీసం 2 స్థానిక భారతీయ భాషలుగానే ఉండాలి. 5వ మార్పు భారతదేశంలో అన్ని యూనివర్సిటీస్ కి ఒకే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. స్కూల్ నుండి కాలేజెస్ లోకి జాయిన్ అవ్వడానికి ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని కొత్త పాలసీలో సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ను నిర్వహించనుంది. ఒకే కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ తో స్పెషలైజ్డ్ కామన్ సబ్జెక్ట్స్ అయిన సైన్సెస్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, ఆర్ట్స్, వొకేషనల్ సబ్జెక్ట్లతో ప్రతి ఏటా
కనీసం 2 సార్లు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. దీని ద్వారా వందలాది విశ్వవిద్యాలయాలు తమ సొంత ప్రవేశ పరీక్షలను రూపొందించుకోకుండా అన్ని విశ్వవిద్యాలయాలు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ను ఉపయోగించుకునేలా ఎన్టీఏ అనుమతిస్తుంది. తద్వారా విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలపై భారం చాలా వరకు తగ్గుతుంది. 6వ మార్పు, మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఇన్ ఎ సింగిల్ కోర్స్. ప్రస్తుత విద్యా విధానంలో ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేస్తే పూర్తి 4 సంవత్సరాలు అయ్యేంత వరకు ఆ కోర్స్ నుండి బయటకు రావడానికి ఉండదు. కొత్త విధానంలో ఇప్పుడు అన్ని అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ 3 నుండి 4 సంవత్సరాల వ్యవధిలో ఉంటూ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ తో ఉంటాయి. విద్యార్థులు ఒకేషనల్ లేక ప్రొఫెషనల్ స్ట్రీమ్స్ ని ఎంపిక చేసుకుని 1 సంవత్సరం పూర్తి చేసి ఎగ్జిట్ అవుతే వారు ఆ స్ట్రీమ్ లో సర్టిఫికేషన్ పొందుతారు. అదే 2 ఏళ్లు చదివిన తరువాత ఎగ్జిట్ అవుతే వారు ఆ స్ట్రీమ్ లో డిప్లొమా పొందుతారు. అదే 3 ఏళ్లు చదివిన తరువాత ఎగ్జిట్ అవుతే వారు ఆ స్ట్రీమ్ లో బ్యాచులర్ డిగ్రీని పొందుతారు. చివరగా పూర్తి 4 సంవత్సరాలు ఒక విద్యార్థి తమ మేజర్ ఏరియా ఆఫ్ స్టడీలో రిగరస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసినట్లయితే రీసెర్చ్ తో డిగ్రీని పొందవచ్చు. 7వ మార్పు, ఇండియన్ యూనివర్సిటీస్ కి ఇతర దేశాలలో కూడా క్యాంపసెస్. హై పెర్ఫార్మింగ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇతర దేశాలలో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే విధంగా ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్ లో ఎంపిక చేయబడ్డ యూనివర్సిటీలు భారతదేశంలో ఆపరేట్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. వరల్డ్ టాప్ విశ్వవిద్యాలయాలకు భారతదేశంలో ఆపరేట్ చేయడానికి వీలు కల్పించే ఒక కొత్త లా అమల్లోకి రాబోతుంది. ఫారిన్ యూనివర్సిటీస్ కి భారతదేశంలో ఇతర యూనివర్సిటీస్ తో సమానంగా రెగ్యులేటరీ, గవర్నెన్స్ అండ్ కంటెంట్ నార్మ్స్ కి సంబంధించిన ప్రత్యేక మినహాయింపు ఇవ్వబడుతుంది. 8వ మార్పు, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏర్పాటు. కొత్త చట్టం ద్వారా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే సంస్థ స్థాపించబడుతుంది. ఇది వివిధ గుర్తింపు పొందిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుండి స్టూడెంట్స్ సంపాదించిన అకాడమిక్ క్రెడిట్లను డిజిటల్ గా స్టోర్ చేస్తుంది. తద్వారా సంపాదించిన క్రెడిట్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఉన్నత విద్యా సంస్థల నుండి స్టూడెంట్స్ కి డిగ్రీలు ఇవ్వబడతాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కాకుండా డిపార్ట్మెంట్స్ ఇన్ లాంగ్వేజెస్, లిటరేచర్, మ్యూజిక్, ఫిలాసఫీ, ఇండాలజీ, ఆర్ట్, డాన్స్, థియేటర్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ఎక్సెట్రా సబ్జెక్ట్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ నుండి కోర్సెస్ కంప్లీట్ చేస్తే డైరెక్ట్ గా ఆ డిపార్ట్మెంటే స్టూడెంట్ కి క్రెడిట్ ఇస్తుంది. అండ్ ఈ క్రెడిట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ లో డిజిటల్ గా స్టోర్ అవుతుంది. నా లిస్ట్ లో ముఖ్యమైన చివరి మార్పు, న్యూ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్. సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై ఐడియాస్ షేర్ చేసుకునే ఒక వేదికను అందించడానికి అటానమస్ స్టేటస్ ఉండే ఒక సంస్థ లాగా నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం స్థాపించబడుతుంది. ఇది స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం లెర్నింగ్, అసెస్మెంట్, ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్ మొదలైన అంశాలను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాటి సామర్థ్యం ఆధారంగా కేటగరైజేషన్ చేయడం మరియు ఆ టెక్నాలజీస్ ని అమలు చేయడానికి ఒక టైం ఫ్రేమ్ ని అంచనా వేయడం మరియు ఈ అనాలిసిస్ ని అంతటిని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కి సబ్మిట్ చేయడం. ఆ తరువాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్స్ ఆ టెక్నాలజీస్ ని అఫీషియల్ గా లాంచ్ చేసి మారుతున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కి కొత్త సొల్యూషన్స్ ని ఇస్తుంది. సో ఇవండి నాకు అనిపించిన 9 ఇంపార్టెంట్ హైలైట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ 6% ఆఫ్ ఇండియన్ జీడిపిని స్పెండ్ చేస్తుందంట. బట్ అది టైం ఫ్రేమ్ బేసిస్ లో ఎలా చేస్తుందో ఇంకా చెప్పలేదు. సో కొత్త జనరేషన్స్ కి లాంగ్ టర్మ్ లో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఎలా సహాయపడుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో తెలుగు రీసెర్చర్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ వీడియో తెలుగు రీసెర్చర్ ఛానల్లో ఉంటుంది. సో ఇవండి ఈ ఎపిసోడ్ విశేషాలు. ఈ వీడియోలో చెప్పినవన్నీ రియల్ ఫ్యాక్ట్స్ అండ్ నో ఫేక్ ఇన్ఫర్మేషన్. నా సోర్సెస్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా చూడండి.